ఈ నెల 8 నుండి 16 వరకు శ్రీ జమూలమ్మ పరశురామ స్వామి బ్రహ్మోత్సవాలు జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకే కాక ఇతర రాష్ట్ర భక్తులను అలరిస్తూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా జమ్మి చెట్టు జమూలమ్మ పరశురామ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుండి 16 వరకు జరుగుతాయని దేవాలయ చైర్మన్ సతీష్ కుమార్ మఠం వీరేశం తెలిపారు. 8న రథసప్తమి రోజు అమ్మవారిని మేళతాళాలతో జమ్మి చెట్టు దేవాలయానికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ప్రతినిత్యం పూజాధికారులు నిర్వహిస్తూ 16వ తేదీన పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకరణ జాతన పల్లకి సేవ జరుగుతాయని వారు తెలిపారు. నల్లగర్ద మండలి చైర్మన్ గా ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరము అమ్మవారి నడిగడ్డ ఇలవైపోయినటువంటి జమ్మలమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి మాఘశుద్ధ పౌర్ణమి అంటే 16వ తారీఖు రోజు మాఘశుద్ధ పౌర్ణమి ఉంటుంది. ఆ పౌర్ణమి కంటే ముందు వారం అంటే మంగళవారం 8వ తారీఖు రోజు అమ్మవారిని పుట్టినైనటువంటి గురంగడ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని మెట్టింటికి తీసుకురావడం జరుగుతుంది ఆనవాయితీ. అదేవిధంగా ఈసారి కూడా రేపు 8వ తారీఖు రోజు పొద్దున ఉదయం గ్రామం నుండి అనేక మంది భక్తాదులతో ఈ నుంచి బయలుదేరి అమ్మవారిని 9వ తారీఖు రోజు పొద్దున 7-8 గంటలకల్లా ఆలయ ప్రాంగణం దగ్గరికి తీసుకురావడము, ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆ పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి అనేకంగా భక్తులు అనేక సంఖ్యలో వస్తారు, లక్షలాది మంది వస్తారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే గారి సహకారంతో దేవాదాయ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారి సౌజన్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల పర్యవేక్షణ అనేటువంటి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, తాగునీటి సమస్య రాకుండా ఇక్కడ